రైతులకి మోసం చేశారు. ఇదే మోసం రేపు మీకు చేయడం గ్యారంటీ అని ఒక్కసారి ఆలోచించుకుంటారు. ఆయన విశాఖపట్నం ఆయన ప్రేమన్నారు. హుదూద్ వచ్చినప్పుడు ఏం వేడండి? తిట్లు వచ్చినప్పుడు శ్రీకాకుళంకి వచ్చాడు ముఖ్యమంత్రి? రాలా. అలాంటిది ఈరోజు భూదందా చేయొచ్చన్న ఆలోచనతో విశాఖపట్నంలో రాజధాని. గత 17 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? లేదు. ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి ఈరోజు. నేను చాలా బాధేస్తున్నా. నేను ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇంతమంది మహిళలు బయటికి రావు. ఏనాడు మీరు రోడ్డుపైకి రావు. ఏంటంటే ఇంట్లో నుంచి గేట్ నుంచి దండం పెడతారు. అలాంటిది ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాను నిజంగా చాలా బాధేస్తుంది. అంతేకాకుండా కృష్ణయ్య పాలెం ప్రత్యేకతనం ఏంటంటే గత 300 రోజుల నుంచి ఒక్కరోజు కూడా విరమణ తీసుకోకుండా మీరు ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజు మీరు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తే కాదు, మీరు చేసిన ధర్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పంపించిన ఏకైక గ్రామం కృష్ణయ్య పాలెం.